ప్రైజ్ ద లార్డ్. నేటి వాగ్దానము, మనం గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయను. యోబు గ్రంథము 37:5. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. తను నమ్మిన వారి జీవితాల్లో దేవుడు ఎంత గొప్ప కార్యమైనా చేయడానికి మరీ సమర్థుడు. ఆయన చేయాలనుకున్నప్పుడు ఎవరూ ఆపలేరు. యూదులందరినీ సంహరించడానికి శాసనం చేయబడింది. యూదులు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు తన ప్రజల పక్షంలో కార్యం చేశాడు. ఎవరైతే కార్యం చేయదలిచారో ఆ కుటుంబ సభ్యులందరినీ రాజు ఊరి తీటకు ఆజ్ఞాపించాడు. దేవుడు తన ప్రజల నిమిత్తము రాజ్యాలను చట్టాలను మార్చే దేవుడు. ఏ దినమైతే యూదులు సంహరింపబడవలనని తారీఖు నిర్ణయింపబడిందో ఆ రోజు యూదులు తమ విరోధులందరినీ నిర్మూలం చేశారు. అంతేకాదు, యూదులకు క్షేమము సంతోషము కలిగింది. నేను కార్యం చేయగా తృప్తివై వాడేవాడు అని యెహోవా సెలవిచ్చున్నాడు. ఆమేన్.